ఇక దీపావళి జరుపుకునే విధానం ఈ సంధ్యా సమయంలో దీపావళి నాడు సాయంకాలం చక్కగా పరవన్న నివేదన చెయ్యండి చాలా చాలామంది స్వీట్లు కొని నివేదన పెడుతూ ఉంటారు కూడదండి చాలా పొరపాటు ఎందుకని ఏ దేవతను మనం ఆహ్వానిస్తున్నామో ఇప్పుడు మీ నా మీ ఇంటికి మీ ఇష్టమైనటువంటి ఒక అతిథి వచ్చారు అతిథి వచ్చినప్పుడు వారికి ఏం పెడతారు మీరు ఒక్కసారి వారితో స చర్చిస్తారు ఏమయ్యా మీరు ఏమిటి ఇష్టంగా తింటారు అంటారు అవునా కాదా అంటే ఏమిటి ఇంటికి అతిథిగా వచ్చినటువంటి వ్యక్తిని మనం గౌరవంగా వారికి ఇష్టమైన పదార్థం వండిపెట్టి వారిని గౌరవించుకుంటాం అట్లా దీపావళి నాడు మన ఇంటికి వచ్చేటువంటి అతిథి ఎవరు సాక్షాత్ శ్రీ మహాలక్ష్మీదేవి శ్రీ మహాలక్ష్మీదేవికి పాలతో చేసినటువంటి పరమాన్నం అంటే పరమప్రీతి ఆవిడ ఆ పరమాన్నం చేసి అమ్మవారికి చక్కగా అమ్మ వారిని ఒక అమ్మవారి విగ్రహాన్ని ఒక చిన్న ప్లేట్లో లాంటిదో ఒక పల్లెని లాంటిదో పెట్టుకుని ఆవుపాలతోటి స్త్రీ సూక్తంతో అభిషేకం చేయించుకుని ఆ తర్వాత ఈ పర్వాన నివేదన పెట్టి చక్కగా ధూపదీప నివేదనలతో అమ్మవారికి సేవ చేసుకుంటే చక్కగా ఆ ఇంట్లో లేమి అనే శబ్దము లేకుండా కలిమితోటి అమ్మవారు ఆ ఇంట సౌందర్యాన్ని ఆ ఇంట ఆనందాన్ని సంతోషాన్ని నింపి పెడుతుంది అన్నది సశాస్త్ర ప్రమాణము అని అర్థం చేసుకోవాలి ఇట్లా ఈ పండగని తర్వాత చక్కగా చిన్నపిల్లల ఇంట్లో ఉంటే కనుక గోగు కాడలు ఉంటాయి అంటే గోంగూర కాడలు ఉంటాయి కదా వాటికి చక్కగా నూతన వస్త్రాన్ని కట్టి నూనెలో ముంచి దిబ్బు దిబ్బు దీపావళి మళ్ళీ వచ్చే నాగుల చవితి అనేటువంటి శ్లోకంతో నేల మీద కొట్టి ఇంట్లోకి వచ్చేటువంటి దుష్టశక్తుల్ని అక్కడే ఆపి చక్కగా మన ఇంట్లోకి ఏ విధమైనటువంటి దుష్టశక్తులు రాకుండా ఆ కార్యక్రమాన్ని నిర్వర్తించుకుంటాము